Hi friends, welcome to my bad luck channel. This is my first video on movies. ఇప్పటివరకు ఓన్లీ గేమింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను, ఎందుకంటే డ్యూ టు కరోనా కూడా ఒక రీజన్ చెప్పచ్చు. కాకపోతే ఇంకా మూవీ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది మా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డిస్క్రిప్షన్ అయితే మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను ఉమామహేశ్వర గురుపస్య మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది జూలై 30 నుంచి. ఫస్ట్ అయితే ఈ మూవీ మలయాళం ఫిల్మ్ మహేష్ నితే ప్రతీకారం రీమేక్. ఒరిజినల్ మూవీలో ఫహద్ ఫసల్ లీడ్ రోల్ ప్లే చేశారు, తెలుగులో అయితే సచిదేవ్ హీరోగా చేశారు ఈ మూవీలో. ఓకే, ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మహేష్ అనే కుర్రాడు తన తండ్రితో అరకులో ఉంటాడు. తను ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్, ఊళ్ళో అందరితో కలిసిపోతూ తన లవర్తో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటాడు. అయితే మహేష్ క్యారెక్టర్ అయితే చాలా అమాయకుడు, భయస్థుడు ఆ టైప్లో ఉంటుంది. ఇలా ఇంకా ప్లాట్లోకి వస్తే, అలా ఉండగా ఒక సిచ్యువేషన్లో మహేష్ని వేరే అతను తన ఊర్లో అందరి ముందు కొట్టి అవమానిస్తాడు. ఆ తర్వాత మహేష్ ఏం చేశాడు అన్నదే సినిమా. మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో వెళ్ళిపోతుంది, ఇంకా సెకండ్ హాఫ్ సీజన్కి వస్తే మరలాగా కొత్తగా ప్లాట్, కొత్త క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. సీక్వెన్సెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మూవీలో. ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది విత్ కామిక్ హ్యూమర్, హ్యూమర్ అయినా చాలా బాగుంటుంది మూవీలో. ఇంకా ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పుకుంటే, సత్యదేవ్ యాజ్ మహేష్ అద్భుతంగా చేశారైనా చెప్పాలైనా. ఈ క్యారెక్టర్లో అతను ఎంత లీనమైపోయాడంటే, అతను సత్యదేవ్ కాదు ఉమామహేశ్వరరావు అని అనిపిస్తుంది మనకి. ఇది సత్యదేవ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పచ్చు. ఇంకా మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే నరేష్ గారు, సుహాస్ వాళ్ళ రోల్స్లో బాగా ఒదిగిపోయారు వాళ్ళైతే. హీరోయిన్స్ గురించి చెప్పాలంటే హరిచందన, రూప ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్గా కూడా ఉంటారు సినిమాలో. హీరోయిన్ అనే ఫీలింగ్ అనేది మనకు కలగదు, చాలా మామూలుగా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. టెక్నికల్గా కూడా మూవీ టూ గుడ్ అనే చెప్పాలి. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ వెంకటేష్ మహా తన ఫస్ట్ మూవీ కేర్ ఆఫ్ కంచర్పాలెంలో లాగా ఒక చిన్న పల్లెటూరు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎంతో న్యాచురల్గా ఉంటుంది. ఈ మూవీ కూడా సేమ్ ఆ మూవీ టైప్లోనే ఉంటుంది. లొకేషన్స్ కానీ, ఒక చిన్న అరకులో తీశారు మొత్తం లొకేషన్ అంతా మూవీ. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం మీరు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మిస్ అవ్వద్దు. దాట్స్ ద రివ్యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే రెగ్యులర్గా అప్డేట్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.